ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రాండ్ బడ్డీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను ఆటోక్యాడ్ 3D డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను ఫర్ బిగినర్స్కి. అది ఎలా ఈజీగా డ్రా చేయాలో, ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆటోక్యాడ్ డ్రా చేయాలి అని అంటే ఆటోక్యాడ్ ఫస్ట్ ఓపెన్ చేస్తూ ఉంటే ఆటోక్యాడ్ ఇక్కడ రన్ అనగానే ఆటోక్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆటోక్యాడ్ ఇలా ఓపెన్ ఇక్కడ వచ్చేసి మనకు స్టార్ట్ డ్రాయింగ్ అని స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ మనకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇలా సంబంధించిన డ్రాఫ్టింగ్ అండ్ అనిమేషన్ అంటే 2D డయాగ్రామ్స్కి, 3D బేసిక్స్, 3D ఒకవేళ 3D మోడలింగ్ ఇక్కడికి ఎవరికైనా క్లిక్ చేసింది అంటే ఎవరికైనా ఎంటర్ చేసింది, లేకపోతే 3D మోడలింగ్ సెలెక్ట్ చేసుకోండి. 3D మోడలింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ సింగిల్ అన్సేవ్డ్ వ్యూ ఉంది, చూసినారా? అన్సేవ్డ్ వ్యూ నుంచి ఎస్సీ ఐసోమెట్రిక్కి సెట్ చేసుకోండి. ఈ కమాండ్స్ ఇక్కడ మనకు వచ్చిన జెడ్ వై యాక్సిస్ అనేది మనకు ఇక్కడ నుంచి రిమూవ్ కావాలంటే యూసీ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ వచ్చేసి దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ నో ఆర్జిన్ అని సెలెక్ట్ చేసేస్తే మనకు అక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ జెడ్ ఎక్స్ వై జెడ్ అనే యాక్సిస్ లేకుండా పోతే నెక్స్ట్ మనం చేసే డ్రాయింగ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు 3Dలో. అయితే మనకు వచ్చేసి ఇది ఫ్రంట్ అంటే మనం ఇప్పుడు ఈ సైడ్ ఈ సర్ఫేస్ డ్రా చేయాలంటే మనం ఫ్రంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సర్ఫేస్ డ్రా చేయాలని అంటే రైట్ సైడ్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఈ సర్ఫేస్ మనం ఇది ఫ్రంట్ సర్ఫేస్ని డ్రా చేద్దాం. అప్పుడు డ్రా చేయాలని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా వరల్డ్ అనేది సెలెక్ట్ చేసుకో, అక్కడ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ మనం డ్రా చేస్తుంది ఫ్రంట్ కాబట్టి చూడండి వై ఎక్స్ అనేది వర్టికల్ అయింది, జెడ్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో అయిపోయింది. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఆ డయాగ్రామ్ ఏంది, ఇంత డిస్టెన్స్ ఇది 24 ఉంది, ఇది 10, ఇది 52, ఇది 10, ఇది 24, అది ఫస్ట్ డ్రా చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఎక్కడన్నా స్పెసిఫై ఫస్ట్ పాయింట్ మనకి ఇట్లా ఫస్ట్ లైన్ కమాండ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. లైన్ కమాండ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ మనం ఎక్కడైతే డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటున్నామో అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇది మనకు యాంగిల్స్ అనేది స్ట్రేట్ లైన్ అనేది స్ట్రేట్ లైన్ అనేది మనకు కనిపించడం లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ బాటంలో ఇక్కడ ఆర్తో అనేది ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఆన్ చేసుకుంటే మనకు లైన్ అనేది స్ట్రేట్గా వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు దాని డిస్టెన్స్ ఎంత ఉంది మనకు 24 అనేది ఎంటర్ చేయాలి. స్కేప్ నొక్కితే మనకు చూడండి ఇప్పుడు లైన్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది మౌస్ని స్క్రోల్ చేస్తే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది 24, మనకు నెక్స్ట్ వచ్చేసి 10, మళ్ళీ లైన్ కమాండ్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేసి మళ్ళీ మనం 10, దాని తర్వాత ఈ డిస్టెన్స్ వచ్చేసి 52, మళ్ళీ డిస్టెన్స్ వచ్చేసి 10, మళ్ళీ డిస్టెన్స్ వచ్చేసి 24. ఎంటర్ చేసిన తర్వాత ఎస్కేప్ నొక్కితే మనకి వచ్చింది. ఈ లైన్ అనేది మనకు సెపరేట్గా ఉంటుంది. ఈ లైన్ అనేది జాయిన్ చేసుకోవాలంటే మనం లైన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ మనకు మాడిఫైడ్ కమాండ్స్లో ఇక్కడ చూడండి మాడిఫైడ్ కమాండ్స్ ఇక్కడ జాయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ సర్ఫేస్ అనేది ఈ లైన్ అనేది మొత్తం సింగిల్ ట్రాక్లోకి వచ్చింది. చూడండి మౌస్ని క్లిక్ చేసిన తర్వాత ఎక్కడికి మూవ్ కావాలంటే అక్కడికి మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ డయాగ్రామ్లో చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి థిక్నెస్ ఇవ్వాలి. థిక్నెస్ ఎంత ఉంది ఇక్కడ 12mm థిక్నెస్ ఉంది. 12mm థిక్నెస్ కావాలి అని అంటే మనం ఆఫ్సెట్ కమాండ్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్సెట్ కమాండ్ మీద ఎంటర్ చేసుకున్న తర్వాత ఎంత డిస్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం 12 ఎంటర్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నామో అప్పర్ సైడ్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి అప్పర్ సైడ్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డయాగ్రామ్ అనేది వచ్చేసింది.
దాని తర్వాత ఈ కార్నర్స్ అనేటి మనం జాయిన్ చేయాలి. దానికి మనం లైన్ కమాండ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్కి ఇట్లా ఇట్లా వచ్చేసి మళ్ళీ ఎంటర్ చేసి ఎస్కేప్ చేసేసి అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ లైన్ కమాండ్ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంటర్ చేసి మళ్ళీ ఎస్కేప్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇదని వచ్చింది. నెక్స్ట్ మనం డ్రా చేయాల్సింది, దీని డిస్టెన్స్ వచ్చేసి ఎంత, 160 ఉంది. 160 డిస్టెన్స్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ ప్రేస్ఫుల్ అనేది ఉంది కదా, దాన్ని ఎంటర్ చేసి డయాగ్రామ్ వచ్చేసి మిడిల్లో క్లిక్ చేసి దాన్ని మనం ఎక్కడ సైడ్ ఇవ్వాలనుకుంటున్నామో, అయితే బ్యాక్ సైడ్, అయితే ఫ్రంట్ సైడ్, ఏ సైడ్, టూ సైడ్స్ అనేవి ఉంటాయి. మనకు కావాల్సింది ఆ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ మనకు డిస్టెన్స్ కావాలి కాబట్టి ఎంత డిస్టెన్స్ ఆన్లైన్ ఎంటర్ చేయండి, 160 చేసి ఎంటర్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎస్కేప్ చేసేసి అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకు 3D కనిపించాలి అని అంటే ఇక్కడ 2D వైర్ ఫ్రేమ్ అని చూడండి పైన, ఇక్కడ 2D వైర్ ఫ్రేమ్లో అలా సెలెక్ట్ చేసి ఇక్కడ షేడెడ్ విత్ ఎడ్జెస్ కొట్టేస్తే మనకు డయాగ్రామ్ అనేది వచ్చేస్తుంది. ఇలా చూడండి, డయాగ్రామ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనకి లైన్స్ అనేది డయాగ్రామ్ మీద లైన్స్ అనేది విజిబుల్గా ఉండకూడదు అని అంటే, ఇక్కడ బాటంలో చూసినట్టయితే మోడల్ దగ్గర ఇక్కడ ఈ డిస్ప్లే డ్రాయింగ్ గ్రిడ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకు డయాగ్రామ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు డయాగ్రామ్ డ్రా చేయడం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనం రైట్ సైడ్ నుంచి డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి సెకండ్ పార్ట్ ఇక్కడ వేరే దగ్గర డ్రా చేసి దానికి జాయిన్ చేస్తే అయిపోతుంది. సెకండ్ పార్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 100 ఉంది అంటే ఇక్కడ 100 కాబట్టి ఈ డిస్టెన్స్ వచ్చేసి 60, అంటే ఆల్రెడీ మనం 12 డ్రా చేసినాం కాబట్టి నెక్స్ట్ మనం జస్ట్ 30 డ్రా చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ 12 డిస్టెన్స్ ఉంది, థిక్నెస్ ఉంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డ్రా చేయాలి. ఇప్పుడు దాన్ని డ్రా చేద్దాం. ఇప్పుడు అన్నేమ్డ్ నుంచి మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, ఫ్రంట్ ఆల్రెడీ అయిపోయింది ఫ్రంట్, సో రైట్. రైట్ తర్వాత దీన్ని డయాగ్రామ్ అనేది మనం మూవ్ చేసుకోవాలి. ఫస్ట్ డయాగ్రామ్ అనేది మూవ్ చేసుకున్న తర్వాత రైట్, మనం రైట్ డ్రాయింగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మళ్ళీ ప్లేన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్తో అనేది ఇంతకుముందు ఆఫ్ చేసినాం, సో మళ్ళీ ఆర్తో అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డయాగ్రామ్ అనేది స్పెసిఫై, ఫస్ట్ పాయింట్ అనేది స్పెసిఫై చేయాలి. ఎంత డిస్టెన్స్లో మనం డ్రా చేయాలనుకుంటున్నాం, 60 ఎంటర్ చేసేస్తే అయిపోయింది. నెక్స్ట్ మనం ఎంత డిస్టెన్స్, ఇది ఈ డిస్టెన్స్ వచ్చేసి 42 ఎంటర్. మళ్ళీ ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎంత, 60 మనం ఆల్రెడీ ఈ డిస్టెన్స్ అనేది ఆల్రెడీ మనం ఈ డిస్టెన్స్ వచ్చేసి 42 కాదు, మనం తీసుకోవాల్సింది 30. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినాను ఆల్రెడీ థిక్నెస్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి మనం ఈ డిస్టెన్స్ తీసుకోవాల్సింది జస్ట్ 30. ఎంటర్ చేసేస్తే ఎరేజ్ అయిపోతుంది. నెక్స్ట్ 30 మనం తీసుకోవాల్సింది 30. సో లైన్ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేసి మనం ఏ యాంగిల్లో కావాలనుకుంటే ఆ యాంగిల్లో ఫస్ట్ మనకు కావాల్సిన డిస్టెన్స్ ఎంత, 30. తర్వాత మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ ఎంత, మళ్ళీ 60. తర్వాత ఈ కార్నర్స్ అనేటివి జాయిన్ చేయాలి. కార్నర్స్ అనేది జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఆ డయాగ్రామ్లో చూసినట్టయితే నెక్స్ట్ అనేది ఇక్కడ ఆర్క్ డ్రా చేయాలి. ఫస్ట్ ఆర్క్ డ్రా చేసిన తర్వాతనే సర్కిల్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఆర్క్ ఎలా డ్రా చేయాలి అని అంటే మనకి ఇక్కడ డ్రాలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా, ఇందులో మనం స్టార్ట్ సెంటర్ ఎండ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ సెంటర్ ఎండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పెసిఫై స్టార్ట్ పాయింట్ అని అడుగుతుంది. స్టార్ట్ పాయింట్ స్పెసిఫైడ్ మిడ్ సెంటర్ పాయింట్, దాని తర్వాత స్పెసిఫై కార్నర్ పాయింట్, తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఎస్కేప్ నొక్కితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం డ్రా చేయాలి, అందులో డయాగ్రామ్లో చూసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ అంటే 30. మనం ఆల్రెడీ ఇంతకుముందు
సర్కిల్ కాబట్టి మనకి ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ సెంటర్ రేడియస్ కాబట్టి సెంటర్ రేడియస్ ఇట్లే మనకి ఇక్కడ చూస్తే మిడ్ పాయింట్ అనేది చూపిస్తుంది. సో మనం ఎంతైతే డ్రా ఇక్కడ చూడండి, మనం డ్రా చేస్తే మనకి ఇక్కడ సెంటర్ సర్కిల్ అనేది సెంటర్ డయామీటర్ సర్కిల్ అనేది వచ్చేసింది. సో మనకి ఇన్సైడ్ పార్ట్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి దాన్ని ఎరేజ్ చేయాలని అంటే ఇక్కడ ఎరేజ్ అని యూజ్ చేస్తే ఎంటర్ చేసిన తర్వాత ఎరేజ్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఆ లైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తే అయిపోతుంది. సో మనం ఇప్పుడు దీనికి డిస్టెన్స్ ఇప్పుడు డయాగ్రామ్లో చూసినట్టయితే దానికి డిస్టెన్స్ ఎంత 76 ఉంది. సో దానికి మనం 76 మనం ఇవ్వాలంటే నెక్స్ట్ సేమ్ యాజ్ దాట్ లైక్ ప్రెస్ఫుల్ కమాండ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ని అనేది ఎంటర్ చేసి మనం ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నామో 76 అని ఎంటర్ చేసేసి ఎస్కేప్ చేసేస్తే ఆ 76 అనేది వచ్చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ అనేది మనం ఈ ఆబ్జెక్ట్ని దీని మీదకి మూవ్ చేయాలి అంటే ఈ ఆబ్జెక్ట్ని అనేది దీని మీదకి మూవ్ చేయాలి అంటే ఇక్కడ పైన మనకు పైన ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మూవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత బేస్ పాయింట్ సెలెక్ట్ చేయమంటుంది. సో ఇక్కడ ఈ బేస్ పాయింట్ సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ ఎండ్ పాయింట్ దగ్గర సేమ్ సెలెక్ట్ చేస్తే మౌస్ని క్లిక్ చేసి బాల్ బడన్ ఎట్లా రొటేట్ చేస్తారో రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి 3D డయాగ్రామ్స్ ఇంకా కావాలి, ఇంకా ఈజీగా నేర్చుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.